అసలు దీన్ని ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయో అక్కడ పోయి క్యాండిడేట్ని పెట్టి బీజేపీ గెలుపుకు తోడ్పడతా ఉన్నాడు. ఇది నేను చెప్పట్లా, దేశవ్యాప్తంగా ఇవాళ ఉన్నటువంటి ఒక ముస్లింలు కానీ హిందువులు కానీ ఎవరు అడిగినా చెప్తారు బీజేపీ అండ్ ఎంఐఎం ఆర్ టుగెదర్. మీరు ఇద్దరు టుగెదర్ అయి మరి హిందువులకు పెట్టారు రక్షకుండా. ఒక పక్కన గంటసేపు పోలీసులను విడ్డ్రా చేస్తే ఈ దేశంలో ఉన్న హిందువులను ఊచకోత కోస్తా అన్న ఎంఐఎంతో లోపాయకారి ఒప్పందం పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ హిందూ సంరక్షకులు ఎట్లవుతారు? నేను అనలే ఈ మాట. జమీరుల్ హుసేన్ ఏఐఎంఐఎం బెంగాల్ ఇన్ఛార్జ్ హ్యాస్ రిజైన్డ్ ఫ్రమ్ ఎంఐఎం సేయింగ్ దాట్, రిజైన్ చేస్తూ ఏమన్నానంటే నేను ఈ పార్టీలో ఉండలేను ఎంఐఎంలో, ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం ఇద్దరు కలిసి వాళ్ళ బీజేపీ కలిసి పనిచేస్తుందని చెప్పని. అంటే బండి సంజయ్, అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళంతా కూడా ఒక కామన్ ఎజెండాతో పనిచేస్తున్నారు. కామన్ ఎజెండా బీహార్, బీహార్ ఎక్స్ బీజేపీ ఎమ్మెల్యే కూడా అన్నాడు ఆ కామెంట్. ఎస్ ఎస్, బీహార్ బీహార్ ఎక్స్ ఎమ్మెల్యే, బీహార్ ఎక్స్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అన్నాడు. చాలా మంది, అంటే నేను అనేది ఏంటంటే వీళ్ళిద్దరు ఒక కామన్ ఎజెండా. నువ్వు నీ మతాన్ని రెచ్చగ పేరు మీద నువ్వు రెచ్చగొట్టుకో, నేను నా మతం పేద రెచ్చగొడతా, ఇద్దరం కలిసి పోలరైజ్డ్ పాలిటిక్స్ చేద్దాము, నువ్వు నీ దగ్గర రాజ్యం వెళ్ళుకో, నేను నా దగ్గర రాజ్యం వెళ్ళుకుంటా అంటే మీకు ఒక డెవలప్మెంట్ ఎజెండా లేదు, అభివృద్ధి ప్రణాళిక లేదు. ప్రజల ఈ దేశంలో ఉన్నటువంటి ఒక 90% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైన ఇన్ని వర్గాలు పేద వర్గాలు ఎట్లా బాగుపడాలా అనేటువంటి దాని పట్ల ఒక నిర్దిష్టమైన అవగాహన లేదు. దేశాన్ని ఒక నెక్స్ట్ లేయర్లోకి అభివృద్ధి ఎట్లా తీసుకుపోవాలని దాని పట్ల అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ సెవెన్ ఇయర్స్ ఆఫ్ దిస్ రూల్, 7 సంవత్సరాలు ఈ పరిపాలనలో ఏం చేసినారు ప్రజలకు అంటే సమాధానం లేదు. ఏమన్నా అంటే మేము రోడ్డు వేసినాము, లేకపోతే ఒక 100-200 ఊళ్ళల్లో లైట్లు ఇచ్చినాము అని చెప్పని మాటలు చెప్పడము, లేకపోతే ఎల్ఈడి బల్బులు ఇచ్చినాము దేశవ్యాప్తంగా అని చెప్పడం తప్ప నిర్దిష్టంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్, నిరుద్యోగుల సమస్య పరిష్కరించినాం, పేదోడిని పావర్టీ నుండి మేము అప్లిఫ్ట్ చేసి వాళ్ళని మిడిల్ క్లాస్లో తీసుకొచ్చినాం, ఇటువంటి మాటలు బీజేపీ వాళ్ళ దగ్గర రావు. ఎందుకు ఇది దురదృష్టకరమైన పరిణామం? ఇది చెప్పి మోడీ గారు అధికారంలోకి రాలా. ఏ స్మాల్ బ్రేక్ అండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ.